గుణ 369 ప్రివ్యూ. ఆర్ఎక్స్ 100 మూవీతో యూత్లో క్రేజ్ సంపాదించుకున్న కార్తికేయ హీరోగా నటించిన లేటెస్ట్ ఫిలిం గుణ 369 ఆగస్టు 2 ప్రేక్షకుల ముందుకు వస్తుంది. బోయపాడి శ్రీను శిష్యుడు అర్జున్ జంధ్యాల డైరెక్టర్గా పరిచయమవుతున్న ఈ సినిమాని టీవీ ఫీల్డ్కి చెందిన అనిల్ కడియాల, ప్రవీణ కడియాల, తిరుమల రెడ్డి కలిసి నిర్మించారు. బుద్ధిమంతుడైన తన కొడుకు గుణ బాగా చదువుకొని తనకు ఆనందాన్ని కలిగిస్తాడని తండ్రి కలగంటే అందుకు భిన్నంగా అనూహ్యంగా ఒక సమస్యలో చిక్కుకొని ఖైదీ నంబర్ 369గా మారిన గుణ చివరకు తండ్రికి ఆనందం కలిగించాడా అనే హసం చుట్టూ నడిచే కథ గుణ 369. మలయాళ తార అనఘ నాయికగా నటించిన ఈ సినిమాతో ఇప్పటిదాకా తనను ఆర్ఎక్స్ 100 హీరోగా పిలుస్తూ వచ్చిన ప్రేక్షకులు గుణ 369 హీరోగా పిలుస్తారని ఆశిస్తున్నాడు కార్తికేయ. ఆర్ఎక్స్ 100 తర్వాత అతడు నటించిన హిప్పీ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో గుణ 369పై చాలా ఆశలు పెట్టుకున్నాడు కార్తికేయ. ఇది తను మనసుకు నచ్చిన కథ అని అతడు చెప్తున్నాడు. తెలుగులో ఇప్పటి వరకు ఇలాంటి సినిమా చూడలేదని రాలేదని అతను అంటున్నాడు. గుణ క్యారెక్టర్ని చేసే అవకాశం రావడం తన అదృష్టమని, అర్జున్ జంధ్యాల డైరెక్షన్లో మళ్ళీ వెంటనే చేయాలన్నదని కార్తికేయ చెప్తున్నాడు. ఆర్ఎక్స్ 100కి ఇచ్చిన మ్యూజిక్తో అందరి దృష్టిని తన వైపు తిప్పుకున్న చేతన్ భరద్వాజ్ ఈ సినిమాకి ఇచ్చిన సంగీతంతో మరోసారి శ్రోతల్ని ప్రేక్షకుల్ని అలరించాడు. పాజిటివ్ బజ్తో రిలీజ్ అవుతున్న గుణ 369 మూవీ ప్రేక్షకుని ఎలా ఆకట్టుకుంటుందో కొద్దిసేపట్లో కొద్ది గంటల్లో తెలిసిపోతుంది.